ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రతినిధుల మహాసభకు నన్ను ఆహ్వానించిన జాతీయ కోఆర్డినేటర్ వరుణ్ సన్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు సాగరన్న గారికి ముఖ్యంగా జాతీయ ఉపాధ్యక్షులు మా ప్రాంతం నుండి ఉన్న మగ్గిడి వెంకటనరసయ్య సీనియర్ అడ్వకేట్ గారికి మా డివిజన్ అధ్యక్షుడు శోభనన్న గారికి ఉద్యమ జయభీములు తెలియజేసుకుంటున్నాను నా పేరు బత్తుల నరేష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సాంస్కృతిక శాఖ జైచల్ జిల్లా కన్వీనర్గా కొనసాగుతున్నా ఈరోజు చాలామంది చెప్పిర్రు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం గురించి అనేక విధాలుగా చెప్పిర్రు చెప్పడం కాదు సంవత్సరంలో ఏప్రిల్ 14th జయంతి రోజున డిసెంబర్ 6న వర్ధంతి రోజున దండాలేసి దండాలు పెట్టడం కాదు మహనీయుల ఆశయాలంటే ఒక దండం పెట్టి దండాలేయడం కాదు మనం ఒక విగ్రహాన్ని పెడుతున్నామంటే ఓ మహనీయుడా బాబాసాహెబ్ అంబేద్కరా నీవు చూపిన మార్గంలో నీ ఆశయ సిద్ధి కొరకు మేము ప్రతినిత్యం ప్రతిరోజు నీ ఆశయ సాధనలో భాగంగా మేము కొనసాగుతామని ఆలోచన విధానంతో ఆ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నామని మేము కళాకారుల రూపకంగా నా దగ్గర ఒక 40 మంది కళాకారులు ఉంటారన్న నేను ధూమ్ధామ్ జిల్లా ఇన్ఛార్జ్ ఆల్సో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ బిడ్డను కూడా నేను ఇక్కడ అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చిన్నగా నీ తెలివి నీ సహనం నీ త్యాగం నీ సాహసం నీ తెలివి నీ సహనం నీ త్యాగం నీ సాహసం మీరు లేకుంటే ఏనాడు బుగ్గైపోతుంటిమో ఈ భరత భూమిలో మసి బొగ్గైపోతుంటిమో ఏమిస్తే తీరునయ్యా నీ రుణము మేము ఏం చేస్తే తీరునయ్యా మీ రుణము మీకు దండలేస్తే తీరునా మీకు జెండలు ఎగరేస్తే తీరునా బాబా అంబేద్కర్ మా బడుగులకు భాస్కరా మీరే లేకుంటే మేము ఏమైపోతుంటిమో మీరే రాకుంటే మేము ఎట్లా బతుకుతుంటిమో దయచేసి అందరూ చెప్పిరు ఒకటే విజ్ఞప్తి మేము చాలా మట్టుకు జైచల్ జిల్లాలో అన్న ప్రతి గ్రామంలో తిరుక్కుంటూ డోర్ టు డోరు విలేజ్ టు విలేజ్ తెలుసుకుంటూ ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలు లేవో ఏ సమస్య వచ్చినన్నా గిది అని కాదు కానీ ప్రతి సమస్యలో కానీ ప్రతి మంచిలో కానీ ప్రతి చెడులో కానీ జైచల్ జిల్లా నుండి మేము ముందుగా ఉంటాం కళాకారుని రూపకంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున కూడా మీకు ఏ విధంగా ఉన్న సాంస్కృతిక శాఖ పరంగా అయినా కానీ మేము హామీస్తున్నాం ప్రతి కార్యక్రమాలు చేసుకోవడానికి దయచేసి నేను ఒకటి విన్నవించుకున్నది ఏంటంటే అన్న అధ్యక్షుల గారికి దయచేసి మనము మునుముందు మీరు జిల్లా వైజ్గా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం చాలా మట్టుకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ చాలా మట్టుకు తెలియలేకపోతున్నది దయచేసి జిల్లాల వారీగా కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలతో జై భీమ్. అంబేద్కర్ గారి జాతీయ ప్రతిదిన సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు విద్యాసాగర్ అన్న గారికి ఈనాటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉమ్మడి రాష్ట్రాల్లో కాదు మరి అనేక రాష్ట్రాల్లో ఒక తాటిపై తీసుకువచ్చి దళితుల హక్కుల యొక్క పరిరక్షణకు ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసిన జాతీయ కోఆర్డినేటరు వరుణ్ గారికి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోరాటాల గడ్డ పోరాటాల జిల్లా దళితుల యొక్క సమస్యలపై సమగ్రమైన యొక్క ప్రణాళిక తయారు చేసి ఇటు ప్రభుత్వాలకు అటు పాలకులకు అగ్రవర్ణాలకు ధీటుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి సాధించి సమస్యల పరిష్కార దిశగా మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాన్ని ముందుకు తీసుకుపోయిన అభినవ అంబేద్కర్ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దలు బాపయ్య గారు ఈనాటి మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ మధ్య కాలంలోనే దళిత రత్న మొన్న రీసెంట్లీ ఎస్సీఎస్టీ జిల్లా మానిటర్ కమిటీ విజిలెన్స్ కమిటీ మెంబర్గా అయిన సీనియర్ జర్నలిస్టు బొంకూరు మధు గారు వారి నాయకత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేకమైన కార్యక్రమాలు పెద్దపల్లి చూసుకున్నట్టయితే ఆ ప్రాంతంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి
గ్రామస్థాయి నుంచి జిల్లా కమిటీ వరకు అన్ని కమిటీలతో ఒక ఈసా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించి గోదావరి కని ప్రాంతంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ప్రథమ మహాసభ చేసి దాని విజయవంతం చేసి మరి జాతీయ రాష్ట్ర నాయకులను కూడా పిలిపించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన బొంకురు గారి నాయకత్వంలో పని చేస్తున్న మేము రాబోయే కాలంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనేక సంఘాలకు దీటిగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక విశిష్టతతోని పని చేస్తుందన్న దానికి రామకు గోదావరి కనలో జరిగిన మహాసభ నిదర్శనమని ఈ సందర్భంగా మీ అందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన అందరికీ నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగ పరిధి లోపల ఇచ్చిన చట్టాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయించుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు దళితుల పట్ల దళిత పాలకుల పట్ల దళిత సమస్యలపై దళిత అసోసియేషన్ల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న తరుణాన్ని మనం ఖచ్చితంగా మననం చేసుకొని మరి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి మరి ఒక కార్యక్రమ రూపంగా తీసుకొని ఈ ప్రభుత్వంపై పాలకులపై ఒక పోరాటాన్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా మనం వేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే చెప్పి ఈ రాష్ట్రాన్ని పాలించడానికి ప్రణాళిక చేసి ప్రజల్ని మభ్యపెట్టి మరి పాలన చేస్తున్న మరి కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఇలా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పెద్దపల్లిలో ఖచ్చితంగా ఒక పోరాట పటిమని చేసి ఇలా జిల్లాలో ఉన్న ఒక ఎంపీని ముగ్గురు ఎమ్మెల్యేలను గడగడాల ఇచ్చిన పరిస్థితి తీసుకొచ్చినామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గుండాకాయ లాంటి సింగరేణి నుంచి ఒక్క ఎకరం స్థలాన్ని మరి అంబేద్కర్ భవనానికి తీసుకురావడం మరి దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 కోట్ల రూపాయలు మరి మంజూరు చేసే దిశగా పోరాటాలు చేసి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కానీ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుంచి కానీ దళిత సంఘాల నుంచి అనేకమైన వినతులు పోరాటాలు చేసి తీసుకువచ్చామని ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆ జిల్లాలో ఉన్న 14 మండలాల్లో అందరినీ ఒక తాటిపై తీసుకువచ్చి వివక్ష ఇలా వివక్ష లేదని అంటున్నారు, అందరు చెప్తున్నారు. ఇలా మేము పెద్దపల్లి జిల్లాలో ఇటు భూపాలపల్లిలో కానీ పెద్దపల్లిలో కానీ ప్రజాప్రతినిధులు మన ఎస్సీ ప్రజాప్రతినిధులను వివక్షగా చూపుతున్నారు. అది కలెక్టర్ గారు తీసుకుపోయినాం, మరి సంబంధిత అధికారులకు మంత్రి గారు దృష్టికి తీసుకుపోయినా అది మానడం లేదు. తిరిగి జాతీయ కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఉద్యమం ద్వారా వారిని మన బోర్లకు తీపించేదాకా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలులో కూడా సేమ్ యాస్టీజు మరి ఆ యొక్క వివక్ష గురి కా ఉంది. దాని మీద మరి ఇలా జాతీయ కమిటీ సభ్యులు కాబట్టి జాతీయ సమావేశం జరుగుతుంది. జిల్లాల వారీగా వారికి మరి సమస్యలను క్రోడీకరించి ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించదైతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చి జిల్లాలో జరుగుతున్న అనేకమైన అత్యాచార కేసులను కానీ మరి మన మీద దాడులను కానీ మన మీద మన వివక్ష చూసుకున్న దానికి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ ద్వారా మరి మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ఏ కేసీఆర్ గారు చేస్తున్న పాలనకు వ్యతిరేకంగా వాళ్ళకి ఇట్లా మానుకోకుంటే ఆల్ ఇండియా అంబేద్కర్ తరఫున అన్ని ఉద్యోగ సంఘాలను క్రోడీకరించి దాన్ని ఒక రిపోర్టుగా తయారు చేసి అవసరం అనుకుంటే ఈ రాష్ట్ర గవర్నర్కు సమర్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కమిటీకి జాతీయ కమిటీకి ఉందని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై భీమ్. అందరికీ జై భీమ్. ఉదయం జరిగిన సెషన్లో చాలామంది వక్తలు మాట్లాడారు. నిజంగా రాష్ట్ర నాయకులు కానీ జాతీయ నాయకులు కానీ ఒక విలువైన మెసేజ్ ఇచ్చారు యూత్కి వారి ఉపన్యాసాల్లో. మరి మరి విజయసాగర్ అన్న గారు చూడడానికి సైలెన్స్ ఉంటారు, కానీ వైలెన్స్ ఎలా ఉన్నా చూశారు మీరు మార్నింగ్. సునామీ కూడా భయపడుతుంది ఆ విధంగా. మరి అంటే విజయసాగర్ అన్న కాదు, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతినిధి లాస్ట్ వరకు కూర్చున్న వాళ్ళందరూ కూడా మైక్ ఇస్తే సుమారు అరగంట నుంచి గంట వరకు మాట్లాడగలుగుతారు. అలాంటి టాలెంట్ మనలో ఉంది. దరిద్ బేత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆయన వరుసగా మరి భారతదేశంలో మూల నివాసులుగా ఉన్నాం. ఈరోజు సోదరులారా, నా పేరు పూర్తి పేరు కరక నాగరాజ్. నేను హిందుస్థాన్ ఏరోనిక్స్ లిమిటెడ్లో ఒక కార్మికంగా పనిచేస్తాను, అక్కడ యూనియన్ జనరల్ సెక్రటరీగా. మరి అదేవిధంగా హెచ్ఏఎల్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్లో 2011లో మరి నా ఫ్యూచర్ ట్రేడింగ్లో ఉంటుంది కాబట్టి మన కులదాని సేవ చేయడం భావంతో 2011లో నేను కోశాధికారిగా ఎన్నికలు నిలవడం జరిగింది, గెలవడం జరిగింది భారీ మెజార్టీతో.
దాని తర్వాత మన విజయసాగరంతో నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది 20 ఇయర్స్ నుంచి మరి నన్ను గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్గా నియమించడం జరిగింది దాని తర్వాత ఒకరోజు మరి మన వివేక్ జీ వివేక్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మన అడ్వైజర్గా ఉన్నారు మరి ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు మన గ్రేటర్ కన్వీనర్ తరఫు నుంచి ఒక కమిటీ నుంచి ఒక రిప్లై ఇవ్వడం జరిగింది అన్న మరి రాజశేఖర్ తర్వాత సీఎం అయిన తర్వాత మన దళితులకు రాష్ట్రంలో మరి ఎస్సీ కమిషన్ లేదు దానికి ఒక చైర్మన్ అపాయింట్ చేయాలని చెప్పేసి మన కమిటీతో సంఘం మన సంఘం నుంచి రిప్లై ఇవ్వడం జరిగింది ఆయన ఇమీడియట్గా గవర్నమెంట్కి చీఫ్ ఆఫ్ సెక్రటరీకి పంపించడం జరిగింది ఆ కాపీ నాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పంపించడం జరిగింది అపాయింట్ నేను ఇచ్చిన రిప్లైకి 2 వీక్స్లో పాజిటివ్ రిజల్ట్ వస్తాయని నేను ఊహించలేదు దట్ ఈస్ బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అది మన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నాను ఇలా చెప్పకపోతే చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి గ్రేటర్ విషయానికి వస్తే మరి గ్రేటర్ అధ్యక్షుడిగా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత హైదరాబాద్లో 150 డివిజన్స్ ఉన్నాయి 150 డివిజన్స్ 26 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సెస్ ఉన్నాయి మరి ఈ 150+26 176+ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఒక 30 మందితో కలిపి త్వరలోనే ఆగస్ట్ 15 మన ఇండిపెండెన్స్ డే లోపలనే మొత్తం అన్ని కమిటీలు వేసి మరి భారీ ఎత్తున గ్రేటర్ హైదరాబాద్లో ఒక కమిటీ సంఘానికి హైదరాబాద్ అనేది రాష్ట్ర కమిటీకి ఒక బోన్ బ్యాక్ బోన్ లాగా విధంగా మరి ఫోన్ చేసే సుమారు 200 మందిలో ఒక ఫోన్ కాల్తో 100 మంది ఆన్ స్పాట్ వచ్చే విధంగా కృషి చేశారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తొందరలోనే ఒక మంచి గ్రేటర్ హైదరాబాద్ సమావేశాన్ని ఏర్పాటు చేశారని మరి రాష్ట్ర కమిటీకి జాతీయ కమిటీ నాయకుడు అని నేను వివరిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పిన ఉపయోగం ముగిస్తాను మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన విగ్రహాలు లేవు పుస్తకాలలో ఉన్నారు పుస్తకాలు చదవండి చదివించండి అప్పుడే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అంబేద్కర్ అంటే ఏం తెలుస్తుంది అంబేద్కర్ యొక్క ఐడియాలజీ ఏ విధంగా ఉంటుందని తెలుస్తుంది ఈరోజు ఎస్సీ అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలకి కుల నాయకుడిగా పరిచయం చేయడం జరిగింది అది కాదు ఎస్సీలే కాదు ఎస్టీలకు కూడా నాయకుడే ఆయన బీసీలకు కూడా నాయకుడే కానీ ఈరోజు ఎస్సీ సోదరులు మరి ఎక్కడ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతులు కానీ పాల్గొంటారు తెప్పించి ఆయన ఉద్యమాలలో ఎక్కడ పోరాటం చేయరు మనం కలిసి రారు బీసీ సోదరులు అయితే వాళ్ళు పటేల్ లాగా ఫీల్ అవుతారు అలా అయితే 100 కులాలలో కానీ వాళ్ళ శూద్రులు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు దాని కనుగొప్పు చేయ నిధులు లేపాలంటే మనం అంబేద్కర్ సంఘం తరఫు నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కలుపుకొని 85% ఉన్న ఈ దేశంలో మూల నివాసులుగా మరి మనుగోదలు ఏదైతే దేశంలో పరిపాలిస్తున్నారో వారికి బుద్ధి చెప్పాలంటే ఈ అంబేద్కర్ సంఘం తరఫు నుంచే మరి చెప్పే అవకాశం నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దేశంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి స్టార్స్ ఆర్ మనీ బట్ మూన్ ఈజ్ వన్ ఏంటారు ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అనేది ప్రతినిధులు వేరే ఎందుకంటే ఇక్కడ అందరూ పుల్లులే ఉన్నారు మేకలు ఎవరు లేరు ఆ సంఘంలో అందరు పుల్లులే ఒక్కోసారి విచ్చుకోబడితే మన విద్యాసాగర్ అన్నలాగానే మనం పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో మరి ఆల్నీ సంఘాన్ని బలోపేతం చేస్తూ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయిలో కానీ ఏ పిలిపించినా కూడా మనం అందుకొని మరి సంఘాన్ని బలోపేతం చేసి మనం మరి ముఖ్యంగా మన దళితుల పైన కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి బెంగాల్ వరకు ఎక్కడ ఎవరికి మహిళలపై మంటలు కానీ రేపులైనా కూడా ఖండించాల్సిన బాధ మీ మీ జిల్లాలలో చేసిన ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వస్తుందంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ అవి వాడుకొని ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీ ఎవరితో ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సుమారు 5 లక్షల మంది దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు మీరు చూస్తున్నారు వాట్సాప్లో ఈరోజు అపజయం పాటించిన వాళ్ళు తుంగలో దక్కి ముందుకెళ్తున్నారు సో వాళ్ళకి డీగుడా ఎదుర్కోవాలంటే మనం టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలి అప్గ్రేడ్ చేసుకోవాలంటే మనం సంఘ కమిటీ వేసిన తర్వాత నేను రాష్ట్ర కమిటీని అడ్వైజ్ చేయగలుగుతున్నాను రాబోయే రోజుల్లో మరి జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మీరు ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టండి టెక్నాలజీ అప్గ్రేడ్ చేయాలని ఏ విధంగా చేయాలని మీరు ఏ కరీంనగర్ కానీ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ ఎవరు ప్రోగ్రామ్ చేసినా కూడా లైకులు షేర్ చేయండి ఎందుకంటే లైకులు షేర్ చేయడం వల్ల మీ దోంట్లో ఒక 5000 మంది ఉంటే 5000 మంది ఒక 20000 మందికి మెసేజ్ వెళ్తుంది సో మన సంఘం యొక్క ఐడెంటిటీ వెళ్తుంది మనం చేసే కార్యక్రమాలు కూడా వెళ్తుంది సో నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఫ్రెండ్స్ మరి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం కానీ చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కొంత సమయం లేదు కాబట్టి మరి మన ఈరోజు రాబోయే రోజు ఎందుకంటే 1925లో మన ఆర్ఎస్ఎస్ యొక్క ఎగ్డే గారు స్థాపన జరిగింది రేపు 25కి 100 ఇయర్స్ జరగబోతుంది మనం ఇక్కడ సమావేశం చెప్పుకుంటున్నాం కానీ ఆర్ఎస్ఎస్ వారు ఎజెండా అంటే మన ఉద్యమ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భాగంగా మరి మన భారత రాజ్యాంగాన్ని మార్చాలని అదేవిధంగా పార్లమెంట్ ముందు ఉన్నటువంటి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం తీసేసి మనోధర్మాన్ని మనువు ఏదైతే ఉన్నాడో వాళ్ళని విగ్రహం పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అది ఆర్ఎస్ఎస్పై ఇదే ఎజెండా డాక్యుమెంట్లో ఉంది ఈరోజు ఆ డాక్యుమెంట్లో భారతదేశంలో జరుగుతున్నట్టు ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే జరిగింది ఇన్సిడెంట్ ఈరోజు వరకు కూడా ఆ డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళు 90% వాళ్ళ టార్గెట్ అచీవ్ అయ్యారు ఇంకా 10% వాళ్ళు మిగిలింది దానికి దిగొట్టాలంటే మనలాంటి వాళ్ళ యాక్షన్కి రియాక్షన్ అని ఉండాలి ఎప్పుడైతే యాక్షన్కి రియాక్షన్ లేకపోతే దానికి ఫలితం మనం అనుభవిస్తాము సో భావితాలకి మనం ఏం సమాధానం చెప్తాం సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది అలాంటి పోరాటం వల్ల మనం తెలియబడి ఉద్యోగాలు చేస్తున్నాము
వ్యాపక చేసుకుంటున్నాము. కానీ భవిష్యత్తు పిల్లలకి ఏంటి ఈ ఫలాలు అందాలంటే మనం కూడా త్యాగం చేయాల్సిన సమయం అవసరమైంది. ఈ 2 సంవత్సరాలు కష్టపడదాం, మనుగడ ప్రభుత్వాన్ని ఓడగొడతాం. మరి బహుజన రాజకీయంలో వచ్చే విజయంగా మనందరం కూడా అందరి సహకారంతో మనం ముందుకెళ్దాం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉన్న పిల్లలందరికీ, మన విద్యాశాఖ ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా వరుణ్ కుమార్ నాకు చెప్పాలంటే ఒక విషయం చెప్తాను. ఆయన గురించి, ఆయన నాకు ఒక 20 ఇయర్స్ పరిచయం. ఆయన ఫస్ట్ నేను సమంతర వరుణ్ ఒక మ్యాగజైన్ వచ్చింది మనకు అప్పట్లో, ఆ పుస్తకం చదివిన, ఆ పుస్తకం చదివి నేను అట్రాక్ట్ అయ్యా అంబేద్కర్ వైపు. సో అంటే గొప్ప నాన్నగారు మన సంఘానికి జాతీయ కోర్టు ఉన్నారంటే నిజంగా మనకు పెద్ద దగ్గరలో ఉన్నారు. మన మనకు డాక్యుమెంట్ రూపంలో ఎన్నో పుస్తకాలు అనువదించి మన జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా పుస్తకంలో మనకు బాబాసాహెబ్ గారు కానీ జ్యోతిరావు పూలే గురించి కానీ చెయ్యని నాయకుల గురించి చేసే తీసుకొచ్చి మనకు యువకులను ఉత్తేజపరుస్తున్నటువంటి వారికి ముఖ్యంగా మా గ్రేడర్ కమిటీ తరఫు నుంచి, ముఖ్యంగా నా తరఫు నుంచి, ప్రత్యేకంగా మనందరి తరఫు నుంచి ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను. జై భీమ్. గణేష్ గారు అల్వాల్ నుంచి వాళ్ళు పాడతారంటే మాకు చాలా సంతోషం. అందరికీ జై భీమ్. మాకు ఈ అంబేద్కర్ విధానంలో చాలా తక్కువ అవగాహన. మాకు మా ప్రేమ్ కుమార్ సార్ ఉన్నాడు, ఆయన ద్వారా మాకు ఈ అంబేద్కర్ విధానము మాకు పరిచయం అయింది. అక్కడి నుండి ఈ అంబేద్కర్ కోసం తెలుసుకోవడం, చదవడము ఇట్లా నడుస్తూ మా ఈరోజు మా పిల్లలను కూడా నేను అంబేద్కర్ సంఘంలో జాయిన్ చేశాను. మా ఏరియాలో తక్కువ, నేను మొన్న ఏప్రిల్ 14కు ఫస్ట్ టైం మా ఏరియాలో ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి చేసిన, చాలా గొప్పగా చేసిన. చాలామంది కూడా కనువిప్పు అయింది, చాలామంది కూడా వాళ్ళు కలిసి వచ్చారు. అందులో భాగంగా ఈ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘానికి రావడం నాకు ఒక అదృష్టము. మేము భారతదేశంగా తిరిగిన క్రమంలోనే ఒకసారి మన బాంబేల రమాబాయి అక్కడ గ్రామంలో వెనక పోలీసు ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైరింగ్ చేశారు. అక్కడ అంబేద్కర్కు చెప్పుల మాల వేశారు. కానీ మన వాళ్ళందరూ ఉద్యమం చేస్తే అక్కడ పోలీసులు వచ్చేసి ఇమీడియట్లీ ఫైరింగ్ చేసేసి 11 మంది చనిపోయారు. ఆ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం అక్కడ బాంబేలో పోయి. అప్పుడు గద్దర్ ఒక పాట రాసిండు, బోలో రే జయ భీమ్, బోలో రే జయ జయ భీమ్, ఉన్ షహీదోంకు జయ బోలో బాయి రే మాయి రే, ఉన్ షహీదోంకు జయ జయ బోలో బాయి రే మాయి రే, బొంబాయి షహర్ మే రమాబాయి జోపడియో మే, ముంబై కి షహర్ మే రమాబాయి జోపడియో మే, బాబా సాహెబ్ పుతులేకు బద్మాషో నే కంగాల్ కరా, కూన్సే బాబా సాహెబ్కు స్నాన్ కరాయా షహీదోనే, ఉన్ షహీదోంకు జయ జయ బోలో బాయి రే మాయి రే, ఉన్ షహీదోంకు జయ జయ బోలో బాయి రే మాయి రే. అక్కడ మేము అజిటేషన్లో పాల్గొన్నాము. ఆ తర్వాత క్రమంలోనే ఇక నేను కూడా మన ఈ అంబేద్కరిజంలో కొద్దిగా బాగా చదవడము, అందరితో పాల్గొనడము చేస్తున్న క్రమంలో ఈ మన మాస్టర్జీ రాసిన పాట చాలా గొప్ప పాట. అది ఇప్పటికి కూడా ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం పాడుకుంటారు. ఏది అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బడవంగో. ఈ పాట నాకు బాగా ఎందుకు మెదులుతూ నేను దీన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసిన, చాలా జాగాలు పాడిన. మళ్ళా మాకు మంచి అవకాశం వచ్చింది ఆల్ ఇండియా ముంగట పాడే అవకాశము. ఇక మా మిత్రులు కూడా అన్నారు, అన్న పాడు ఒకసారి అంటే సరే అని పాడు. నా జన్మ కూడా ధన్యమవుతుంది బాబాసాహెబ్ పాడడం. లేలో నీల్ సలాం బాబా అంబేద్కర్, ఆసుమానికి తారే ఆపే గిర జాయే, పైలే యాద్ కర్కే గానా గాతే హమ్, అంధేరీ జిందగీ మే సూరజ్ లాయా హే, మాకా నామ్ భీమా బాయి, పితాకా నామ్ రామ్ జీ, ఆప్కే గావ్ అంబావాడా, ఆప్కా జిల్లా రత్నగిరి, ఆప్కా రాష్ట్ర మహారాష్ట్ర. చల్ ఏప్రిల్ 14కు జన్మదినం ఆప్కా, ఉస్ దిన్ అమర్ జిందగీ మే ఉజాలా ఆయా హే, లేలో నీల్ సలాం బాబా అంబేద్కర్, అచ్చూతు వాళ్ళ బోల్కే బడే జాతి మూర్కోనే, కదం కదం శిక్షా మే అప్మానో కియా ఆప్కు, అప్మానో కియా ఆప్కు.
बड़े जाति मूर्खो ने कदम कदम शिक्षा में अपमानो किया आपको, अच्छूत विधान को बनाए वालों को, सबक सिखा तुम बल के शपथ किया है, ले लो नील सलाम बाबा अंबेडकर, आसमान की तारे आसमान के तारे आपे गिर जाए, मकसद से दुनिया का बड़ा बड़ा पढ़े पढ़ के बड़ा पढ़े पूरा पढ़ के, नोटों की ग्रंथों का रंग पूरा बताया आपने, जातिवादी मूर्खों से कहीं लड़ाई लड़ा आपने, दलितों को गरीबों को हक हासिल करके पीड़ितों का जिंदगी में ज्योति बाना आपने, ले लो नील सलाम बाबा अम्बेडकर, मन धर्म शास्त्रों को मनवादी मूर्खों को सड़ा हुआ इंसान को, मन धर्म को जला दिया, मन शास्त्र को जला दिया, मन धर्म को जला दी, मन शास्त्र को जला दिया, हिंदू विधान को उसी दिन छोड़ के बौद्ध धर्म में मिल के महापुरुष हो गया, ले लो नी सलाम बाबा अम्बेडकर, आसमान की तारे आपे गिर जाए, ये भारत देश अपना बोला मानवीयता अपना बोला करुण दया अपना बोला मानवीयता अपना बोला करुण दया अपना बोला मुस्लिम भाई अपना बोला मिलजुल के रहना बोला, ये देश का रक्षा अपना बोला, देश का संपदा अपना बोला, नव समाज अपना बोला, समाज निर्माण करने के लिए ये भारत देश को संविधान लिख के दिया आपने, ले लो नी सलाम बाबा अम्बेडकर, आसमान की तारे आपे गिर जाए, पहले याद करके गाना गाते हम, अंधेरी जिंदगी में सूरज लाया है, माँ का नाम बीमा भाई, पिता का नाम राम जी, आपके गांव अंबावाड़ा, आपका जिला रत्नागिरी, आपका राष्ट्र महाराष्ट्र, जन ये अप्रैल 14 को जन्मदिन आपका, उसी दिन अमर जिंदगी में उजाला आया है, ले लो नी सलाम बाबा अम्बेडकर। ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో చాలా అంశాల మీద చర్చించడం జరిగింది. మన సంఘం భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద సలహాలు సూచనలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్ర కమిటీ పని విధానం మెరుగుపడాలనేటువంటి సూచనలు కూడా వచ్చినాయి. అయితే అంతకుముందే వరుణ్ సార్ మాట్లాడేటప్పుడు గతంలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి, మధ్యలో వచ్చినటువంటి డిస్టర్బెన్స్ ఇదంతా కూడా చెప్పారు. ఆ తర్వాత కాలంలో వరుణ్ కుమార్ సారు తిరిగి మళ్ళీ సంఘానికి పునరుజ్జీవనం పోసి బతికించడం అనేది జరిగింది. దాని వెళ్ళగా ఈ స్థాయికి అంటే ఈ 2-3 సంవత్సరాల్లో ఇలాంటి సమావేశం చేసినటువంటి సందర్భం లేదు. మళ్ళీ ఈ సంఘాన్ని ఒక గాడిలో పడడం అనేటువంటి జరిగింది. ఇప్పటిదాకా మాట్లాడిన సభ్యులు చెప్పినవన్నీ కూడా వాస్తవాలే, వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోవడానికి రాష్ట్ర కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది, భవిష్యత్తులో అలాంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడాను. ఒక సూచన చేయదలుచుకున్న ఏంటంటే ఇక్కడ మాట్లాడినటువంటి అందరిలో కూడా సమస్యలు సమస్యల పరిష్కారం దీని మీద ఎక్కువ చెప్పారు. కానీ ఈరోజు భారతదేశంలో మనవాదుల యొక్క పోకడ, ఆ మనవాదుల ఆగడాల నుంచి లేకపోతే ఆ మనవాదం నుంచి మన సమాజాన్ని కానీ దేశాన్ని కానీ కాపాడడం కోసం మనం తీసుకోవాల్సినటువంటి స్పష్టమైన కార్యాచరణ మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ముందున్నది ఒకే ఒక లక్ష్యం, మనవాదాన్ని ఎదుర్కోవడమే. ఇప్పటికే వాళ్ళు చాలా దూరం వెళ్ళారు, అధికారం చేపట్టారు, ఎవరిని ఏం చేయాలనో వాళ్ళు లక్ష్యంగా గురిపెడతా ఉన్నారు, మనకు అనేక సందర్భాల్లో చూసినాం. కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, మన సమాజాన్ని ఏ రకంగా ట్రైన్ అప్ చేయాలి, భవిష్యత్తులో భారతదేశంలో తప్పకుండా అంతర్యుద్ధం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది నాకున్నటువంటి అంచనా. ఆ సందర్భంలో ఇప్పటికే మనతోటి కలిసి రావాల్సినటువంటి సామాజిక మిత్రులైనటువంటి బీసీ సోదరులంతా కూడా, బీసీ వర్గం అంతా కూడా అగ్రవర్ణాల వైపు ఉంది, మనవాదం వైపు ఉంది. మరి అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాన్ని కనుక మనం తిప్పుకోకపోతే భౌతిక యుద్ధం జరిగితే మనకు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎట్లా తింపుకోవాలి, లేదు అది సాధ్యం కాకపోతే, అది సాధ్యం కాకపోయినప్పటికీ ఎందుకంటే అతి తక్కువ కాలంలో రేపు 2024
వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు 2025 లో ఇది హిందూ దేశంగా ప్రకటించి హిందూ దేశంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవడానికి వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ తక్కువ కాలంలో వాళ్ళని ఎదుర్కోవడానికి ఏం చేయాలనేటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది భీమా కోరేగావ్ యుద్ధం స్ఫూర్తిని మనం మనలకి నేర్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ రోజు 500 మంది 28000 మంది పీసీఆర్ సైనికుల్ని ఏ రకంగా ఏ లక్ష్యంతో అయితే వాళ్ళు ఓడించగలిగారో అట్లాంటి లక్ష్యాలను మన సమాజానికి నేర్పాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికోసం ముఖ్యంగా నాయకత్వం గాని సభ్యులు గాని ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఒక నాలుగు అంశాలు ఆల్రెడీ నాయకత్వం ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినాం సభ్యత్వాలు తీసుకున్నాం సంఘంలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది మొదటి విధి మన విధుల్లో ఇది మొట్టమొదటిది ప్రధానమైనటువంటి అట్లాగే రాష్ట్రవ్యాప్తంగా లేదు మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే మన సంఘం బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మన సంఘం ఉంది ఇక్కడ మొత్తం కూడా సభ్యత్వాన్ని పెంచుతూ సభ్యత్వాన్ని పెంచడం అంటేనే ఈ మొదటి కార్యక్రమాన్ని మనం పూర్తి చేస్తాం రెండవది సభ్యుని ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే ఆయన ఖచ్చితంగా సంఘం యొక్క సమావేశానికి హాజరు కావాలి ఇలా మనం చాలా అనుకున్నాం 150 మంది వస్తారు ఇంకెక్కువస్తే 200 దాకా రావచ్చు అనేటువంటిది ముందే ప్రిపరేషన్లో ఉన్నాం మనం కానీ అనుకున్న దానికి చాలా తక్కువ వచ్చినాం కారణం ఏంటంటే ఆ సభ్యులకి ఆ నాయకత్వానికి ఇట్లాంటి అవగాహన సరిగా లేదని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా సమావేశానికి రావాలి ఇది రెండో పని మూడోది మన కమిటీలు రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఈ నిర్ణయాల అమలులో అంటే ఆ నిర్ణయాలు అమలు చేసే తరుణంలో చేపట్టే కార్యక్రమాలలో కార్యాచరణలో ఖచ్చితంగా భాగస్వాములు కావాలి ఇది మూడవది ఇకపోతే నాలుగవది ఇవన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటిది మన యొక్క సాహిత్యం ఏదైతే ఉన్నదో ఈ సాహిత్యాన్ని మనం చదవాలి చదివించాలి ఇది చాలా ముఖ్యమైనటువంటిది మనకు ఆక్సిజన్ ఎట్లనో ఆ రకంగా మనకు సిద్ధాంతం ఉండబడితే తప్ప ఆ మిగతా మూడు చేయలేం కాబట్టి ఒక సైద్ధాంతిక నిర్మాణం చేపట్టాలి భవిష్యత్తులో సైద్ధాంతిక యుద్ధానికి మనం ఇప్పుడే సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ దానికి కావాల్సినటువంటి రాష్ట్ర కమిటీ తరఫున మేము ఏ రకంగా పనిచేయాలి జిల్లా కమిటీలు ఏ రకంగా దానికి సహకరించాలి గ్రామ కమిటీల నిర్మాణం కానీ సభ్యుల యొక్క వ్యక్తిగత నిర్మాణానికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా భవిష్యత్తులో మనం ప్రణాళికబద్ధంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుతూ అందుకు ప్రతి ఒక్కరం ఎవరు ఒకరు మినాయింపు కాకుండా అందరూ నిరంతరం శ్రమపడాలి ఇదేదో దానికోసం చేస్తే మాకేమొస్తుంది ఇదేమొస్తుంది అనకుండా ఒక సిద్ధాంత పటిమతోటి అంబేద్కర్ గారు అట్లా అనుకుంటుంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చుంటాం కాదు ఈ బట్టలు వేసుకుంటాం కాదు ఇట్లా స్వేచ్ఛగా సమావేశం జరిగేది కాదు కాబట్టి మనం మన సమాజం భవిష్యత్తు కోసం అంబేద్కర్ గారి పూలే అంబేద్కర్ గారిలా సూచనల మేరకు వాళ్ళ యొక్క విధానాలని అమలు చేయడంలో భవిష్యత్తులో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు విద్యాసాగర్ అన్న గారికి సమావేశానికి మరొకసారి జై భీం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై భీం ఇప్పుడు మరి మన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘానికి ఫుల్ టైం పనిచేస్తూ మరి వరుణ్ కుమార్ అన్న గారు కానీ ఏం కానీ ఏ టైం ఫోన్ చేసినా ఎప్పుడైనా అందుబాటులో ఉండే వ్యక్తి సంఘమే తన జీవనంగా నడుస్తున్నటువంటి వ్యక్తి మరి అట్లనే పంజగుట్ట అంబేద్కర్ విగ్రహానికి పోరాటంలో భాగమై ప్రతి బస్తీ గల్లీ తిరుగుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని ఈరోజు వరుణ్ కుమార్ అన్న గారికి వినయ్ కుమార్ గారికి అనేకమైన ఫోన్లు వస్తూ ఉండి పంజాబ్ విషయంలో వరుణ్ కుమార్ అనేది ఉండడానికి పోతారు నమ్మకం అటువంటి వ్యక్తి అంబేద్కర్ యువజన సంఘంలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కోశాధికారి వినయ్ కుమార్ గారు మాట్లాడవలసింది సభా అధ్యక్షులు పెద్దలు కె విద్యాసాగర్ గారు వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రదేశాలు వచ్చినటువంటి వారందరికీ జేబీఎంలు ముందుగా నేను చెప్పబోయేదంటే నేను ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువ సంఘంలో నుంచి పనిచేస్తున్నాను మేము నేను చింతల్పాసి నివాసిని
నేను మా ఫాదర్ ఒక డిఎంఆర్ఎల్ పనిచేశాడు. నేను 6th క్లాస్లో ఆర్ఎస్ఎస్లో పోతున్నాను. నా చిన్నతనంలో నేను ఆర్ఎస్ఎస్ మనబాధలకు శాతం చేసుకోనికి అవన్నీ నేర్చుకోనికి పోతుంటే పెద్దలు ఇక్కడ కూర్చున్న మా గురుగారు విద్యాసాగర్ గారు సమస్త మనం పోయేది అది కాదు ఆల్ ఇండియా అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘం సమస్త ఉన్నది. ఆ సంఘంలో నడవాలను ఆ సంఘం నడిస్తే అంబేద్కర్ సిద్ధాంతాలపై నడుస్తామని తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయి నిలబడుతున్నానని నేను మాట్లాడుతున్నానికి కారణం ఆయన్నే. ఎందుకంటే మా చిత్తల బస్తీలో ఉద్యమాలు ఎన్నో చేసినాం. గద్దార్కు బుల్లెట్లు కొట్టినప్పుడు బస్సులోకో రాస్తారోకో ఆయన అండలో చేసినాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా చిత్తల బస్సులో ఒక సులభ్ కాంప్లెక్స్ ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో టైగర్ జనార్దన్ రెడ్డి ఆయన తర్వాత టైగర్ దానం నాగేందర్ అతను ఎదుర్కోవాలంటే చాలా మామూలు విషయం కాదు. ఎందుకంటే అతను పెద్ద ముఖ్యమంత్రి రాజశేఖర్తో సమానం. అటువంటి వ్యక్తిని ఎదుర్కొని ఈ సులభాంక్లెస్ తీయాలంటే నేను తీయా దీని కర్త అది విద్యాసారాయణ గారి ఆధ్వర్యంలో అప్పుడు అధ్యక్షులు అప్పుడు మేము అది ఆర్గ సెక్రటరీగా పనిచేస్తున్నాం. ఇక్కడ చింతలపాసి యువకులు ఉన్నారు ప్రమోద్ విజయ్ వీళ్ళంతా ఫైర్ బ్రాండ్లు. ఈ ఫైర్ బ్రాండ్ నుంచి పుట్టినటువంటి మేము కూడా ఫైర్ బ్రాండ్లం. ఎందుకంటే ఆయన ఫైర్ బ్రాండ్గా తయారైంది మమ్మల్ని కూడా ఆ ఫైర్ బ్రాండ్గా తయారు చేసిండు. ఆ ఫైర్ బ్రాండ్గా తయారు చేసినందుకే ఈరోజు దానం నాగేందర్ గారిని ఎదిరించి పోరాటం చేసి ఆడ అంబేద్కర్ భవనం కట్టినాం. అటువంటి భవనంతో ఈరోజు ముందుకు సంఘాలలో ఎదిరించి అందరికీ పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే ఆ పోరాట స్ఫూర్తితో నేను పంజాగుట్టలో విగ్రహం కోసం పోరాడుతున్నాను. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం మనం రాష్ట్ర ప్రతినిధుల మహాసభ. 3 రోజులు నాకు ఫోన్లు వస్తే సీఎంఓ నుంచి ఏం వినయ్ కుమార్ గారు ఏం కార్యక్రమం చేస్తారు అలా ఏమైనా మళ్ళీ మాట్లాడతారా మీరేమైనా చేస్తారా అని రాత్రంతా తంగ్ చేస్తున్నాను. సార్ మేమేం చేయట్లేదు ప్రతినిధుల మహాసభ పెట్టుకుంటున్నాం సార్ అది కూడా చేద్దంటే ఏ పని చేయమని అటువంటి ధైర్యం సంస్థ. ఎందుకంటే ఈ మనువాదులు ఎక్కువైపోయారు. ఈ కేసీఆర్ చాలా దుర్మార్గమైన పాలన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనను ఎదుర్కోవాలంటే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఒకటే ఎదుర్కొంటుంది. దానికి ఆర్ఎస్ఎస్ ధీటుగా అయిన సంస్థ ఆల్ ఇండియా అంబేద్కర్ ఒక సంస్థనే. ఆ సంస్థను ధీటుగా మనం రావాలి మనం మేల్కోవాలి. ఇక్కడ ఉన్న యువకులందరూ కూర్చున్నారు. యువకులారా మేల్కోండి అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. బహుజన రాజ్యాధికారంకు పయనించండి. ఎందుకంటే బహుజన రాజ్యాధికారం పయనిస్తేనే మనం రేపు ఢిల్లీలో లాల్ కోట మీద మనం నీలి జెండా ఎగిరేస్తాం. అది మనం గుర్తుపెట్టుకొని నడవాలి. నడుస్తూనే ఈ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్తాం. ప్రజలలో మేలుకొస్తుంది. అంబేద్కర్ సిద్ధాంతం ఎప్పుడైనా గ్రామాలలో జిల్లాలలో తీసుకెళ్తేనే మన అంబేద్కర్ యొక్క భావాలు తెలుస్తాయి. అప్పుడు ప్రభుత్వం వణుకుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు అంబేద్కర్ సంఘం ఎస్సీ వెల్ఫేర్ సెషన్ భయపడుతుందంటే ఆ రోజు ప్రేమ్ కుమార్ నాగయ్య పద్మారావు శంకర్ గారు గడగడలాడించినటువంటి సమస్త ఇది. అటువంటి సంస్థలో నుంచి మీరందరూ వస్తున్నారు. రాబోయే తరం మీది కాబట్టి మీరందరూ యువకులు మేల్కొని అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామాలలో జిల్లాలలో తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్ జై హింద్. అయిపోయింది. ఇప్పుడు మన సీనియర్ నాయకుడు నాతో పాటు చాలా సంవత్సరాలుగా అంబేద్కర్ యువజన సంఘంలో పనిచేస్తున్నాడు బాపన్న గారు శిష్యుడుగా. అయితే చాలా సంవత్సరాల నుంచి నాకు చాలా పరిచయం చాలా దగ్గర మనిషి మన అంబేద్కర్ యువజన సంఘంలో సీనియర్ కార్యకర్త బొంకూరు మధు గారు మాట్లాడవలసింది. జై భీమ్ జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత సభకు జై భీమ్. బహుజన ఉద్యమ రథసారథి అణగారిన వర్గాల ఆశాదీపం జ్ఞానజ్యోతిని వెలిగించడం కోసము తన కుటుంబాన్ని తన జీవితాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దారపూసినట్టు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘానికి అదేవిధంగా సమంతర బుక్ హౌస్కు త్యాగం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ముందుగా వరుణ్ కుమార్ సార్కు పేరు పేరున వరుణ్ కుమార్ సార్కు జై భీమ్ తెలుపుతూ ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు డైనామిక్ లీడర్ మమ్మల్ని ఇప్పటి వరకు కూడా తన నాయకత్వంలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసి మేము ముందుకు పోవడం కోసము అనేక రకాల సలహాలు ఇచ్చి కార్యక్రమ నిర్వహణలతో మాతో పాటు నిరంతరం శ్రమిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఫైర్ బ్రాండ్ మా అన్న విద్యాసాగర్ అన్నకు అదేవిధంగా వేదికపైనటువంటి రాష్ట్ర కమిటీ నాయకులందరికీ కూడా రాష్ట్ర కమిటీ కార్యదర్శులు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ గారికి మల్లేష్ అన్నకు బేగిర్ రాజు గారికి అదేవిధంగా సందీప్ గారికి ఈ హైదరాబాద్ సిటీ నగర అధ్యక్షులు నాగరాజ్ అన్నకు అదేవిధంగా వేదికపైనటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర కోశాధికారి పెద్దలు వినయన్న గారికి వేదిక ముందున్నటువంటి పెద్దలు నవ యువకుడు
ఇంకా ఉద్యమాన్ని భూదస్కందాలపై వేసుకొని ముందుకు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు మరి మామిడిపల్లి బాపన్న గారికి అదేవిధంగా వివిధ జిల్లాల్లో వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ముందుగా జేబీఎం తెలుపుతున్నాను. ఇంతకుముందే పెద్దలు అందరూ కూడా వివిధ జిల్లాల నుండి వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్తో పాటు వేదికపై కూడా పొద్దున 11 గంటల నుండి స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన సమస్యలు మీద మాట్లాడినారు. ఆ జోలికి నేను వెళ్లకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడి సాధ్యమైనంత వరకు 5 నిమిషాల లోపే ముగిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఏదైతే ఇప్పుడు రూపాంతరం చెందిందో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘంగా కొనసాగింది. అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకవైపు పీపుల్స్ పవర్ పార్టీ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘం మాత్రమే పోటీ పనిచేసినటువంటి సంఘం ఇది. ఆ రోజు ఈ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 65 మందిని ఎన్కౌంటర్ను కాపాడినటువంటి గొప్ప సంఘము ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘమే. అదే దానికి నిదర్శనము మామిడిపల్లి బాపయ్య గారికి ఉన్నారు. 65 మంది ఎస్టీలను పార్టీలలో పీపుల్స్ ఆర్ పార్టీలో పనిచేస్తున్నారని చెప్పని సానుభూతి పనులు అని చెప్పి తీసుకొని పోయి ఎన్కౌంటర్ చేసేటువంటి వ్యక్తులను పులిపోన్ల నుండి తీసుకొచ్చినటువంటి ఏకైక సంఘము ఆరు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తను కూడా తన ఉద్యోగానికి ఒకవైపు పోతూనే మరోవైపు అనారోగ్య పీడితులై ఉండి కూడా ఈ దళిత భోజన ఉద్యమంలో నిర్మాణం కావాలని, ఈ దళిత భోజనంలో ఉమ్మడి కర్మల్ జిల్లాలో చైతన్యవంతనం చేయాలని చెప్పని, తాను షుగర్ పేషెంట్ అయి ఉండి కూడా ఈ ఉద్యమ నిర్మాణంలో ఇంకా కూడా మాతో పాటు కలిపి పనిచేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు జేబీఎం తెలుపుతున్నాం. దాదాపు 300 ఇంతకుముందు చాలామంది చెప్పిన సోదరుడు 300 ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లను తన స్వతహాగా పైసలు పెట్టి వాళ్ళ ఖర్చులన్నీ కూడా తానే భరించేసినటువంటి గొప్ప మహోన్నతుడు మామిడిపల్లి బాపయ్య గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కలలుగన్నాడో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా తన జాతులు నిరంతరము శ్రమిస్తూ ఉన్నతులుగా ఎదగాలని కలలుగన్నాడో ఆ కలలుగన్నం కోసం ఆ రోజు ఏదైతే 1977 పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘమే ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘంగా రూపాంతరం చెంది ఈ ఏదైతే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాటం చేస్తున్నారో, వర్ణన నాయకత్వంలో పోరాటం చేస్తున్నారో నిజంగా కూడా నేను గొప్పవాడినిగా నేను ఫీల్ అవుతున్నాను, అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను. అంబేద్కర్ సంఘంలో పనిచేస్తున్నందుకు దాదాపుగా 30 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలందరి నాయకత్వంలో నేను పనిచేసిన, ఆ రోజు జిల్లా కమిటీలో కానీ, రాష్ట్ర కమిటీలో కానీ, రాష్ట్ర సెక్రటరీ కానీ, రాష్ట్ర ఆర్మీ సెక్రటరీ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు కానీ పనిచేయడం జరిగింది. అనేక మంది మాతో పాటు పనిచేసినటువంటి అనేక మంది అంబేద్కర్ సంఘంలో పనిచేసిన వాళ్ళు, అంబేద్కర్ అవగాహన లేని వాళ్ళు, అంబేద్కరిజం అంటే తెలియని వాళ్ళు, మిడిమిడి జ్ఞానంతో ఆయా రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న వాళ్ళు కేవలం వాళ్ళ పబ్బం గడపడం కోసము కొద్ది రోజులు అంబేద్కర్ సంఘానికి వచ్చి రాజకీయాల వరకు వచ్చేసి రాజకీయంగా ఆయా సంఘాలకు బ్రోకర్గా మారి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి నిరంతరం ఇప్పటి వరకు కూడా మేము ఏ రాజకీయ పార్టీకి కానీ కనీస సభ్యత్వం కూడా మాకు లేదు ఏ రాజకీయ పార్టీలలో. ఆ రోజు 30 సంవత్సరాల కింద ఏదైతే అంబేద్కర్ సంఘంలో జాయిన్ అయినామో ఈరోజు స్టిల్ ఇప్పటి వరకు కూడా అదే అంబేద్కర్ సంఘంలో పనిచేస్తున్నాం. చాలామంది కేవలం ఎలక్షన్స్ కోసమే ఆయా రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి వాడు పిలిస్తే తప్ప వాళ్ళు ఇప్పుడు పిలుస్తాడని చెప్పి చేతులు కట్టుకొని ఇస్తుంటూ ఉంటాడు. మా రామగుండం ప్రాంతంలో ప్రధానంగా మా పెద్దపల్లి జిల్లాలో మేము వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాం రాజకీయ నాయకుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పోయి ఎలక్షన్స్ అప్పుడు అరక తినడం కోసమో లేకపోతే బోర్డు మెడ వేసుకొని మేము ఈకుల సంఘం ఆకుల సంఘం అని చెప్పి బోర్డు మెడ వేసుకొని పోయి వాళ్ళ ఇంటి ముందు నిలుస్తుండే పరిస్థితి మాకు ఉండదు. వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఎవరన్నా ఉన్నారు అంటే పెద్దపల్లి జిల్లాలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఉన్నది వాళ్ళే చెప్తున్న పని అయితే అని చెప్పి వాళ్ళు మా ఇంటి దగ్గర కలిసి నిలబడుతూ ఉంటారు. ఇది అక్కడ అంబేద్కర్ సంఘానికి ఉన్నటువంటి పవర్. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఒకవేళ నెట్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బైపర్ఫికేషన్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 3 సార్లు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ చేయించినటువంటి ఘనత కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘానికి దక్కింది. మేయర్ ఎస్సీ చేయించినటువంటి ఘనత అది ఆషామాషి విషయం కాదు. ఒక ఎస్సీ మేయర్ను 3 సార్లు ఎస్సీకి కేటాయించినటువంటి ఘనత కూడా మన సంఘమే పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడం జరిగింది. ఇంత గొప్ప సంఘము, అంత పటిష్టమైనటువంటి సంఘము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం. ఇంతకుముందు పెద్దలు మా మైసరాశ్రమని చెప్పినట్టు రామగుండం పారిసంఘ ప్రాంతంలో చాలామంది వెంకటస్వామి లాంటి వాళ్ళు, శివనకుమార్ లాంటి వాళ్ళు, గొట్ట భూపతి లాంటి వాళ్ళు, అనేక మంది మహామహా ప్రముఖులు రామగుండం పారిసంఘ ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని రాజకీయాలు చేస్తే అక్కడ చిన్న గుడిసె కూడా అంబేద్కర్ సంఘం కోసం, అంబేద్కర్ భవనం కోసం ఒక చిన్న గుడిసె కూడా వేయలేకపోయినారు. అలాంటిది ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము మా లెటర్స్ కూడా మాకు వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లెటర్స్ కూడా మేము చూపిస్తాం. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పోరాటం చేసి సింగరేణి చరిత్రలో
130 సంవత్సరాల సింగరేణి చరిత్ర మీకంటే కూడా తెలుసు బొగ్గుబావులు అంటే. సింగరేణి చరిత్రలో ఇచ్చినటువంటి ఎకరం భూమిని సంపాదించినటువంటి ఏకైక సంఘము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘమే. దాని విలువ 13 కోట్ల రూపాయలు ఉంటుంది. మీరు ఎప్పుడైనా మున్సిపల్ ఆఫీస్ అంటే గోదావరికి ప్రాంతానికి వచ్చినప్పుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పక్కన మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాకు 13 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి ల్యాండ్ని మేము సంపాదించగలిగినాం. అది కేవలం అంబేద్కర్ సంఘం యొక్క నిర్మాణం వలన మేము చేయగలిగినాం. అదేవిధంగా ఇంకో విషయం కూడా, ఇక్కడ ఉన్నటువంటి చంద్రమౌళి గారు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వారు మామిడిపల్లి బాపన్న గారు, మైసర్ ఆయశన్న గారు, కొంకల్ అచ్చన్న గారు, ఇంకా చాలామంది మిత్రులందరం కూడా కలిసి ఖచ్చితంగా సింగరేణి చరిత్రలో అన్ని ప్రభుత్వ ఆఫీసులలో, ప్రభుత్వేతరటువంటి ఆఫీసులలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ఏదైతే ఉందో సెలవు దినం ఇస్తున్నారో, సింగరేణిలో ఎందుకు సెలవు దినం ఇవ్వాలని చెప్పని పోరాటం చేయడం జరిగింది. మా పోరాట ఫలితంగానే, కేవలం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పోరాట ఫలితంగానే గత 3 సంవత్సరాలుగా సింగరేణిలో హాలిడే ప్రకటించింది. సింగరేణి ఏదైతే ఉందో, సింగరేణి సంస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినమైన 14 ఏప్రిల్ 14 రోజు వేతనంతో కూడినటువంటి సెలవు దినాలు ప్రకటించినటువంటి సంఘం కూడా, ఆ పోరాట పత్రికలు సంఘం కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘమే. దానికి ముందుగా ఇటు వరుణసార్ గారికి, అదేవిధంగా విద్యాసాగర్ అన్నకు వారి నాయకత్వంలో ఒక సిస్టమ్ ప్రకారంగా ఈ సంఘం నడుస్తున్నది. ఆ సిస్టంలోనే మేమంతా కూడా పనిచేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే చాలామంది ఇంతకుముందు చెప్పినారు, ఆయా ప్రాంతాలలో ఉద్యమ నిర్మాణంలో అనేక ఆటుపోట్లు, కష్ట నష్టాలు అవన్నీ కూడా ఎదుర్కొని వచ్చినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలం ఏదైతే ఉందో, ఇంతకుముందు పెద్దలు మా పాట పడినట్టు మాకు వాస్తవం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ పుట్టిందంటే అంబవాడ గ్రామం, రత్నగిరి జిల్లా అని చెప్పని మాకు కూడా తెలుసు. అట్లనే చదువుకున్నాం కూడా మేము. అయితే మా ప్రాంతానికి సంబంధించినటువంటి, మాకు అత్యంత సన్నిహితులైనటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలెక్టర్గా 14 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి బీసీ పద్మశాలి కులానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసరు పరికిపల్ల నరహరి ఐఏఎస్ గారు, వారు మౌపట్నం ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలం మౌపట్నానికి తీసుకొని వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలం ఇది, బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి ప్రాంతాన్ని ఒక 20 కోట్ల రూపాయలతోటి స్మారక భవనంగా నిర్మాణం చేసి ప్రధానమంత్రిని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ గారిని తీసుకొచ్చినటువంటి ఘనత అక్కడ ఇనాగ్రేషన్ కనీసం కూడా పరికిపల్ల నరహరి గారికి దక్కింది. ఆయన బీసీ క్లాస్ ఆయనకు అవసరం లేదు. మన దాంట్లో చాలామంది కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఫ్యూన్లు, కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. మనల్ని కనీసం దగ్గర కూడా రానివ్వరు. ఎస్సీ రిజర్వేషన్ కోడ మీద లబ్ధివంతులైనటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా రూపాయి కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ఆయన ప్రతి మీటింగ్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చేయబట్టే నేను ఐఏఎస్ గారికైనా కాబట్టి ఆయనకి ఏదో ఒకటి నేను చేయాలన్నటువంటి తపనతోటి మేము అక్కడ మౌపట్ల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆయా మండలాలలో కూడా అక్కడ తీసుకొచ్చినటువంటి మట్టితోటి మౌ యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాము. ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము నిరంతరం కూడా అయితే ఈ చేసేటువంటి క్రమంలో మేము ఆయా రాజకీయ పార్టీల దగ్గరికి పోయో, లేదా ఆ రాజకీయ పార్టీలలో ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయో, మోకరిల్లడమో, బతిమిలాడమో, లేకపోతే బ్రోకర్ పనులు చేసో మేము కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమాల నిర్వహణ కోసం కూడా మేమే పైసలు వేసుకొని అంబేద్కర్ జయంతులు కానీ, వర్ధంతులు కానీ, లేదా మహనీయుల జయంతులు కానీ అవి అన్నీ కూడా మేమే చేసుకుంటున్నాం. సుతాగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు మేము రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 45 డేస్ వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, ఇదే విధంగా ఏవైతే మన మహనీయులు ఉన్నారో 45 రోజుల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఒకరోజు బ్లడ్ డొనేషను, ఒకరోజు ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇది కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘమే చేసేదాన్ని సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు సమయం కూడా తక్కువనే ఇచ్చారు, మరి వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు జరగబోయే కమిటీ ఏదైతే ఉందో, మరి కమిటీలో ఇంతకుముందే వరుణసారి మాట్లాడినట్టు వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను క్రియాశీలకంగా అటువంటి చేసేటువంటి దాన్ని స్వస్తి పలికి, ఎవరైతే ఉద్యమం కోసం, ఎవరైతే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నిర్మాణం కోసము, ఎవరైతే ఈ జాతిని ముందు తీసుకుపోవడం కోసము ఏదైతే పనిచేస్తారో, స్వచ్ఛందంగా పనిచేస్తారో, వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ, మరి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అదేవిధంగా మీ అందరు కూడా పేరు పేరున జేబీఎం తెలుపుతూ, ఇంకొక చిన్న విషయం, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము నిర్మాణంలో ఇంతకుముందు సోదరుడు సందీప్ గారు చెప్పినట్టు అక్కడ నాకు కూడా ఎదురైంది ఒక సంఘటన. మా పక్కన ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా అసిఫాబాదు, ఆదిలాబాదు, నిర్మల్ ఇక్కడ, అదేవిధంగా భూపాలపల్లి ఈ ప్రాంతంలో 1033/77 అనే నెంబర్ వేసుకొని అవిలయ్య అధ్యక్షుడన, అవిలయ్య అంట ఆయన భోగరాజారాము సంఘంలో, అప్పుడు భోగరాజారాము గారు రాష్ట్ర అధ్యక్షులు ఉండి వారు చనిపోయిండు. ఆయన సంఘం పేరు చెప్పుకొని 1033/77 నెంబర్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ సంఘానికి సంబంధించిన మిత్రులు కూడా, అంత కూడా మా మిత్రులే, వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని మీద కూడా ఒక క్లారిటీ కావాలని చెప్పని నేను ఒక 6 నెలల కిందట పెద్దలు గౌరవనీయులు మన వరుణ సార్కు ఫోన్ చేసినప్పుడు ఆయన నాకు
వాస్తవమైన సంఘం మనదే అని చెప్పి నాకు అక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా పంపడం జరిగింది. కాబట్టి దయచేసి ఏదైతే 10.3377 నెంబర్ ఉందో అది ఆల్ ఇండియా అంబేద్కర్ ఉన్న సంఘాన్ని మరి దీని అన్నింటి కూడా ఎక్స్పోజ్ చేయవలసిందిగా కోరుతూ మరి అవకాశం వచ్చినా మీకు మరోసారి జేబీఎం చెప్తూ ముగిస్తున్నాను. జేబీఎం జై భారత్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.